ఈ ప్రపంచం సినిమా ప్రపంచం నాలాంటి వాళ్ళకి కొత్తగా ఉంటుంది. నేను పాత తరానికి చెందినవాడిని. పాత తరంలో చివరి రోజుల్లో కొంచెం కళ్ళు తెరిచిన వాడిని. నేను ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి మార్పుల గురించి చేర్పుల గురించి మాట్లాడవలసి వస్తే నా వాళ్ళ కాదు, నాకు చేత కాదు కూడా. అందువల్ల యాక్ట్ చేసినటువంటి మిత్రుల్ని, చిన్నపిల్లల్ని అభినందించేదానికి వచ్చాను నేను. ఈ యాక్ట్ చేయటంలో వాళ్ళు చూపించేటువంటి మెలకువలు, అధునాతనమైనటువంటి పోకడలు, ఇంట్లో పిల్లలు మాట్లాడుతూ ఉంటే విని సంతోషిస్తాను, లేకపోతే ఎప్పుడైనా వీలైతే ఒక హాల్లోకి వెళ్ళి ఒక సినిమా చూసి వస్తాను. బహుశా సినిమాకి వెళ్ళి హాల్లోకి 2 ఏళ్ళు అయినట్టుంది. ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు, వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళే ధైర్యం చేయలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులు అనేక మంది ఉంటే మధ్యలో లేచి సినిమా నడుస్తూ ఉంటుంది, వీరందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఆ టైంలో లేచి బయటికి వెళ్ళాల్సి వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల బెస్ట్ థింగ్ ఏమిటంటే హాల్కు వెళ్ళకుండా ఇంటికి దగ్గర కూర్చొని కాలక్షేపం చేయటం. అయితే ఈ ఆదిత్య సినిమాని నేను చూడలేదు కానీ విన్నాను, బాగా తీశారు, బాగా చిన్నపిల్లలతో నటింపు చేశారు అనే మాట విన్నాను. చాలా సంతోషం. వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు సుమన్, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. సుధాకర్ గౌడ్ గారు ఈ పిక్చర్ని తీయటం కోసం శ్రమ తీసుకుని ఈ పిక్చర్ని బయటికి తీసుకొచ్చారు, వారి ధైర్యానికి సంతోషం. అలాగే వచ్చి వెళ్ళినటువంటి బ్రహ్మానందం, మంచి యాక్టరు, బాగా నవ్వుకుంటానికి పనికొచ్చే పాత్రలు వేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో యాక్టర్స్లో సుమను, స్వర్ణశ్రీ అంతవరకే అనుకుంటాను. వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఫిల్మ్లో యాక్ట్ చేయటం అంటే చాలా పెద్ద కష్టం. ఎన్నోసార్లు తిరగాలి, టెస్టులు కావాలి, టెస్టుల మీద టెస్టులు కావాలి, అది నచ్చాలి. చివరకు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పర్వాలేదని అంటే పర్వాలేదు, అదే ఇది లాభం లేదయా, ఇది పేలగా ఉన్నాడు సన్నగా, ఇతనే హీరో పక్కకు పెట్టింది అంటే పక్కకు పెట్టారు. అలా ఉంటాయి. అందువల్ల ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలు గట్టిగా వేసి నిలబడాలి అని అంటే చాలా కష్టం. కష్టమైనటువంటి పాత్రని నిర్వహిస్తూ ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. వెరీ ఇంట్రెస్టింగ్.
subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvilata. Please subscribe to Tambola TV.